దివ్యవాణి ఛానల్ ద్వారా దేవుని వాక్యాన్ని ఆలకించుచున్న దైవ బిడ్డలకు క్రీస్తు సందేశానికి స్వాగతం. సహోదరి సహోదరులారా, గడచిన వారం నాలుగు కొమ్ముల గూర్చి, అవి ఏ రీతిగా మన మధ్య ఐక్యత లేకుండా శాంతి సమాధానం లేకుండా ఉన్నాయో ధ్యానించుకుని ఉన్నా. ఈరోజు ప్రభునికుండే బలమైన ఐదు నామముల గూర్చి ధ్యానించుకుందాం. యెషయా గ్రంథము 9వ అధ్యాయం 6వ వాక్యాన్ని చూస్తే, మనకొక శిశువు జన్మించెను, మనమొక కుమారుని బడసితిమి, అతడు రాజ్యభారము వహించును, ఆశ్చర్యకరుడైన సలహాదారుడు, బలాఢ్యుడైన దేవుడు, శాశ్వతుడైన జనకుడు, శాంతికరుడైన రాజు అని యెషయా గ్రంథం 9:6 వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. సహోదరి సహోదరులారా, ఈ సృష్టిలో ప్రతి జీవికి ఒక పేరుంది. మరి సర్వశక్తిమంతుడైన దేవునికి పేరు లేదా అని చూస్తే, మొత్తం బైబిల్లో దేవునికి 272 పేర్లు ఇచ్చారట. క్రీస్తు విషయానికి వస్తే ఆయనకి కొన్ని పేర్లు ఇవ్వబడ్డాయి. ఆ పేర్లు ఆయనలో ఉండే గుణగణాలను మనకు తెలియజేస్తూ ఉన్నాయి. యేసు అనగా రక్షకుడు అంటున్నాం. ప్రజలను వారి పాపముల నుండి రక్షించేవాడు. ఇమ్మానుయేలు అనగా దేవుడు మనతో ఉన్నాడని అర్థం అని బైబిల్ చెప్తుంది. మరి క్రీస్తు అనగా అభిషక్తుడు, మెస్సయ అనగా రాబోవువాడు అని మనకు బైబిల్లో అర్థాలు ఉన్నాయి. బైబిల్ గ్రంథంలో 272 పేర్లు ఉన్నాయి. అయితే వారి వారి అనుభవాలను బట్టి బిడ్డలు ఆ తండ్రిని విభిన్న పేరులతో పిలుచుకొని ఉన్నారు. హాగారైతే చూచుచున్న దేవుడవు అంది. మరి దావీదు మహారాజు అయితే ప్రార్థన ఆలకించువాడా అన్నారు. మీకా అయితే అడ్డములను పగలగొట్టువాడా అని పిలిచాడు. ఎలీషా అయితే ఏలియా దేవుడా అన్నారు. మరి దేవుడైతే తానే స్వయంగా తనను తాను అబ్రహాము దేవుడని, ఇస్సాకు దేవుడని, యాకోబు దేవుడని తనను తాను సంబోధించుకోవడాన్ని మనం చూస్తూ ఉన్నాం. సహోదరి సహోదరులారా, పౌలు ఫిలిప్పీలకు రాసిన లేఖ 2వ అధ్యాయం 9:11 వాక్యాలు చూస్తే, క్రీస్తును గురించి చెబుతూ పౌలు చెప్తున్న మాట, అన్ని నామముల కంటే శ్రేష్టమైన నామాన్ని దేవుడు క్రీస్తుకు అనుగ్రహించాడని, అట్లనే ప్రతి మోకాలు ఆయన నామం ముందు మోకరిల్లుతుందని, అలాగే ప్రతి నాలుక ఆయనే ప్రభువని, ఆయనే రక్షకుడని అంగీకరిస్తుందని, ఆ యొక్క ఆయన నామానుకుండే గొప్పతనము గూర్చి పౌలు ఫిలిప్పీలకు రాసిన లేఖలో తెలియజేస్తూ ఉన్నాడు. అయితే ముఖ్యంగా ఈరోజు మనం ధ్యానించుకునే ఆయన నామాలలో మొట్టమొదటి నామము ఆశ్చర్యకరుడు. యోబు గ్రంథం 5వ అధ్యాయం 9వ వాక్యం చూస్తే, ఆయన మనము గ్రహింపలేని మహాకార్యములు చేయును, ఆయన అద్భుత కార్యములకు అంతమే ఉండదు అని యోబు గారు తెలియజేస్తూ ఉన్నారు. ఈ ఆశ్చర్యకరుడు అనేది ఆంగ్లంలో వండర్ఫుల్ కౌన్సిలర్ అని ఉంది. సహోదరి సహోదరులారా, మూడు అర్థాలను ఇక్కడ మనం ఈ యొక్క వండర్ఫుల్ అనే పదానికి చూడొచ్చు. ఒకటి ఆశ్చర్యకరుడు, 2 అద్భుతములు చేయువాడు, 3 విస్మయము కలిగించువాడు.
సహోదరి సహోదరులారా, క్రీస్తు జన్మించక పూర్వమే 4000 సంవత్సరాల క్రితమే ఆయన ఒక స్త్రీ నుండి జన్మిస్తాడని, ఆయన సైతాను తలను సిదగదొక్కుతాడని ఆదికాండంలోనే చెప్పబడ్డది. ఆయన జన్మించక పూర్వం 500 సంవత్సరాల క్రితమే ఆయన ఎప్రతాను బెత్లహేమునందు జన్మిస్తారని మీకా ప్రవక్త ప్రవచించాడు. అట్లని ఆయన ఒక కన్య గర్భము నుండి జన్మిస్తాడని యెషయా ప్రవక్త 7వ అధ్యాయం 14వ వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. ఇవన్నీ ఆశ్చర్యాలే. ఇక ఆయన జననమే ఒక గొప్ప ఆశ్చర్యం. ఆయన ఒక యూదుల రాజుగా జన్మిస్తాడని, ఒక రాజు ప్రస్థానంలో జన్మిస్తాడని అందరూ ఆశిస్తే, కనీసం ఆయన ధర్మశాస్త్రంలో కూడా కాకుండా పశువుల పాకలో ఒక దీనుడుగా, దీననరుడుగా జన్మించి ఉన్నాడు. ఇది ఆశ్చర్యమే. అంతేకాక వారు ఆశించిన రీతిగా కాకుండా ఆయన జీవితం అంతా కూడా పాపులతోని, సుంకరులతోని కలిసిమెలిసి జీవించాడు. ఇది కూడా ఒక విధంగా చూస్తే ఆనాటి ప్రజలకు ఆశ్చర్యాన్ని కలిగించింది. సహోదరి సహోదరుల కీర్తన గ్రంథం 31వ అధ్యాయం 21వ వాక్యం చూస్తే, ముట్టడింపబడిన పట్టణముల వలె నేను బందీగా ఉన్నప్పుడు ప్రభువు నా కొరకు అద్భుత కార్యములు చేసినని కీర్తనకారుడు సెలవిస్తున్నాడు. మరలా 105వ కీర్తన 2వ అధ్యాయాన్ని చూస్తే, ఆయనను కీర్తించి స్తుతింపుడు, ఆయన అద్భుత కార్యములనెల్లా వెల్లడి చేయుడు అంటున్నారు. ఇక క్రీస్తు గూర్చి ఆయన చేసే బోధనలో అద్భుతాలు చూసి ఆనాటి ప్రజలు చూడండి, యోహాను 11:47లో ఇతడు అనేక అద్భుతములు చేయుచున్నాడు. అలాగే మార్కు సువిశేషము 6వ అధ్యాయం 2వ వాక్యం చూస్తే, ఈయన ఇట్టి అద్భుత కార్యములు ఎట్లు చేయుచున్నాడు? ఇతడు యోసేపు కుమారుడు కాదా? ఇతని సోదరి సోదరులు మన మధ్య లేరని వారు ఆశ్చర్యానికి లోనయ్యారు. ఇక లూకా సువిశేషము 4వ అధ్యాయం 22వ వాక్యాన్ని చూస్తే, దయాపూరితములగు ఆయన మాటలకు ప్రజలందరూ ఆశ్చర్యపడిరని ఆ వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. కావున ఆయన ఆశ్చర్యకరుడుగా, గాడ్ ఆఫ్ సర్ప్రైజెస్గా ఈ లోకములో జన్మించినప్పుడే ప్రజలకు ఆయన ఆశ్చర్యాన్ని ఇచ్చాడు. ఒక పశువుల తొట్టిలో జన్మించటం ద్వారా, అలాగే తన జీవితమే ఒక ఆశ్చర్యంగా, తన బోధనైనా తన క్రియలైనా ప్రజలకు ఆశ్చర్యాన్ని కలిగించేవి ఉన్నాయి. ఇక 2వ నామం ఆలోచనకర్త. సామెతల గ్రంథం 11వ అధ్యాయం 14వ వాక్యం చెప్తుంది, పెక్కుమంది హితోపదేశకులున్నచ్చు భద్రత కలుగునని. మంచి సలహాలనిచ్చేవారు మన ప్రక్కనుంటే మనకు భద్రత కలుగుతుందట. మనలో ప్రతి వారికి ఆలోచనలు మంచి సమయములో చెప్పేవారు కావాలి. మంచి సలహాలు ఎప్పుడూ మనకి మంచిని చేకూర్చి పెడతాయి. స్వంత జ్ఞానముతో కాక మంచి సలహాలను స్వీకరించి జీవితం సన్మార్గంలో పెట్టుకున్నప్పుడే మనకు మంచి బాట అనేది ఏర్పడుతుంది. ఇంగ్లాండ్ దేశాన్ని పరిపాలించే 8వ ఎడ్వర్డ్ రాజట ఒకసారి తన జీవిత భాగస్వామిగా మరొక వ్యక్తి భార్యను ఎన్నుకున్నాడట. ఆమె రాజును నమ్మి తన భర్తను వదిలివేసిందట. అప్పుడు ఆ రాజుకుండే సలహాదారులు, అందులో ముఖ్యంగా వృద్ధులు, ఆ రాజుకి ఒక సలహా ఇచ్చారు. రాజా, నీవు మిగతా వారికి ఆదర్శకరముగా జీవించాలి. ఈ దేశమందు 100,000 మంది వేరే మంచి స్త్రీలు లేరా?
మరొకని భార్య నీకు వద్దు అని ఆయనను ఎంత బ్రతిమిలాడినా ఆ రాజు ఆ ఆలోచనను త్రోసిపుచ్చాడట సహోదరి సోదరులారా. దాని ఫలితంగా తదుపరి కాలంలో ఆయన ఆ రాజ్యాధికారాన్ని కోల్పోయాడు, తన స్థాయిని దిగజార్చుకున్నాడు. మిగిలిన విషయాలను విరామం తర్వాత ధ్యానించుకుందాం. క్రీస్తు సందేశానికి తిరిగి స్వాగతం. 2 సామువేలు గ్రంథం 16:23 వాక్యం చూస్తే, అహితోపేలు ఇచ్చిన ఉపదేశము యావే తనను సంప్రదించిన వారికిచ్చడి ఉపదేశం వలె నుండెడిదట. అయితే ఆ అహితోపేలు చెప్పిన ఏ ఆలోచన అయినా ఒకడు దేవుని యొద్ద నుండి విచారణ చేసి పొందిన ఆలోచన అయ్యట్టుగా ఉండేది. కానీ దురదృష్టవశాత్తు అతడు దైవ చిత్తాన్ని వ్యతిరేకించి తిరస్కరింపబడ్డాడు. అనగా దావీదుకు వ్యతిరేకంగా, దేవుని చేత ఎన్నుకోబడిన రాజైన దావీదుకు వ్యతిరేకంగా అబ్షలోముకి సలహా ఇచ్చినప్పటికీ ఆ సలహాను దేవుడు తిరస్కరించటాన్ని, అబ్షలోము కూడా తిరస్కరించటాన్ని 2 సామువేలు గ్రంథం 17:14 వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. యుద్ధమునకు బయలుదేరేటప్పుడు పూర్వకాలంలో రాజులు తమ సలహాదారుల యోచనలను, అంటే వారి ఆలోచనలను అడుగుచుంటూ ఉండేవారట. 2 రాజుల గ్రంథం 18:22 వాక్యంలోను, యెషయా గ్రంథం 36:5 వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. అయితే దేవుడు కపటము గల వారి ఆలోచనలను తలక్రిందులు చేస్తాడని యోబు గ్రంథం 5:13 వాక్యంలో చూస్తూ ఉన్నాం సహోదరి సహోదరులారా. కావున సామెతల గ్రంథం 12:5-6 వాక్యాలు చూస్తే, సజ్జనుల ప్రణాళికలు ధర్మయుక్తములై ఉండును, కానీ దుర్జనుల పన్నుగడలు మోసముతో నిండియుండును. దుష్టుల మాటలు చావును తెచ్చిపెట్టును, సత్పురుషుల పలుకులు ఆపదల నుండి మనలను కాపాడునని సామెతల గ్రంథకర్త తెలియజేస్తూ ఉన్నాడు. మరి కీర్తన 32:8 వాక్యం చూస్తే, నేను నీకు ఉపదేశము చేయుదును, నీవు నడవవలసిన మార్గమును చూపింతును, నీ మీద దృష్టిని నిలిపి నీకు సలహానిత్తునని ఈ వాక్యం ద్వారా ప్రభు సెలవిస్తూ ఉన్నారు. యెషయా గ్రంథము 28:27 వాక్యం చూస్తే, సర్వశక్తిమంతుడైన ప్రభువే ఈ పరిజ్ఞానమును కూడా దయచేయును, ప్రభువు ప్రణాళికలు అద్భుతమైనవి, ఆయన కృత్యములు మహత్తరమైనవి అని 28:29 వాక్యం సెలవిస్తూ ఉంది. కీర్తన 33:11 వాక్యం చూస్తే, కానీ ప్రభువు ప్రణాళికలు శాశ్వతముగా నిలుచును, ఆయన సంకల్పములు కలకాలము చెల్లునని కీర్తన 33:11 వాక్యం సెలవిస్తుంది. మరి సహోదరి సహోదరులారా, నేను నిరంతరము నీకు అంటిపెట్టుకొని ఉంటిని, నీవు నా కుడి చేతిని పట్టుకొని నన్ను నడిపించితివి, నీ ఉపదేశముతో నీవు నన్ను నడిపింతువు, కడకు నన్ను నీ తేజస్సులోనికి కొనిపోయేదువని దావీదు కీర్తన 73:24 వాక్యాల్లో సెలవిస్తూ ఉన్నారు. ఇక మన దైనందిన జీవితంలో ఈ ఆలోచనలను
అనుగ్రహించేవాడు దేవుడే. దీనికి గొప్ప ఉదాహరణ మోషే. ఆ 20 లక్షల మంది ప్రజలను అరణ్యములో నడిపించినప్పుడు తన మామ అతనికి చక్కని సలహా ఇచ్చాడు. అయితే కేవలం ఆ సలహాతోటి కాకుండా ప్రభువు ఆలోచన శ్రేష్టమైనదని విశ్వసించి మోషే ఎక్కడ పాలెము దిగవలను, ఎక్కడ బయలుదేరవలను, ప్రత్యక్ష గుడారము ఎలా నిర్మించుకోవలను అని ప్రతి సలహాను ప్రభువే మోషేకు అనుగ్రహించాడు. ఆ సలహాల ద్వారా ఆ ప్రజలను వాగ్దత్త భూమికి మోషే నడిపించగలిగాడు. ఇక సహోదరి సోదరులారా, మనకు ఇబ్బందికర సమయములు, ఆపత్కాల సమయములు, శ్రమల సమయంలో ఉన్నప్పుడు మనకు సరి అయిన ఆలోచన ఇచ్చినది ఆత్మసర్వేశ్వరుడని ప్రభువు తన బోధనల ద్వారా, వాగ్దానాల ద్వారా మనకు తెలియజేసి ఉన్నారు. లోకా సువిశేషము 12వ అధ్యాయం 12వ వాక్యం చూస్తే, ఆ గడియలో మీరు ఏమి చెప్పవలెనో పవిత్ర ఆత్మ మీకు నేర్పును అంటున్నారు ప్రభు. యెషయా గ్రంథం 11వ అధ్యాయం 2వ వాక్యాన్ని చూస్తే, దేవుని ఆత్మ అతనిపై నిలుచును, అది విజ్ఞానమును వివేకమును వసుగు ఆత్మ, దూరదృష్టిని బలమును ప్రసాదించు ఆత్మ, దైవజ్ఞానమును దైవభీతిని దయచేయు ఆత్మని యెషయా గ్రంథం 11వ అధ్యాయం 2వ వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. సహోదరి సహోదరులారా, మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరుచుతూ ఉన్నారు. ఆత్మ అన్నిటినీ దేవుని మర్మములుగా కూడా పరిశోధించుచున్నది. కొరింథీయులకు రాసిన 1వ లేఖ 2వ అధ్యాయం 10 నుండి 11వ వాక్యాలు చూస్తే, తన ఆత్మ ద్వారా దేవుడు మనకు తన రహస్యములనెల్లా వెల్లడి చేసెను. ఆత్మ అంతయు వెదకును, దేవుని సంకల్పపు అగోచరమగు లోతులను కూడా వెదకును. ఒకని అందలి మానవ ఆత్మయే తప్ప మరి ఎవ్వరూ అతని ఆలోచనలను తెలుసుకొనగలరు? అట్లే దేవుని ఆత్మ తప్ప దేవుని ఆలోచనలను మరెవ్వరూ ఎరుగలేరని పౌలుడు కొరింథీయులకు రాసిన 1వ లేఖ 2వ అధ్యాయం 10-11 వాక్యాల్లో తెలియజేస్తోంది. కావున సహోదరి సోదరులారా, ఇబ్బందికర సమయాలలో, ఇక్కట్టులలో మనకు ఆలోచననిచ్చేది, సరి అయిన సలహాలనిచ్చేది ఆత్మసర్వేశ్వరుడే. ఇక భవిష్యత్తును గూర్చి ఆలోచనిచ్చేది ఆత్మసర్వేశ్వరుడే. యోహాను సువిశేషము 16వ అధ్యాయం 13వ వాక్యం చూస్తే, ఆయన సత్యస్వరూపయగు ఆత్మ వచ్చినప్పుడు మిమ్ములను సంపూర్ణ సత్యమునకు నడిపించును. ఆయన తనంతట తాను ఏమీ బోధింపక తాను వినిన దానిని బోధించును, జరగబో విషయములను మీకు తెలియజేయనని ప్రభువే మనకు వాగ్దానమిచ్చున్నారు. కావున ఆత్మ మనల్ని భవిష్యత్తుకు అవసరమైన ఆలోచనలతో కూడా మనల్ని నింపుతుంది, సత్యములోకి మనల్ని నడుపుతుంది. 48వ కీర్తన 14వ వాక్యం చూస్తే, అప్పుడు మీరు ఈ దేవుడు కలకాలము మనకు దేవుడగునని రాబోవు తరముల వారికి తెలియజేయగలుగుదురు. అతడెల్లకాలము మనకు మార్గదర్శి అయి నడిపించును. అతడెల్లకాలము మనకు మార్గదర్శి అయి నడిపించునని కీర్తనాకారుడు ఎన్నో సంవత్సరాల ముందే ప్రభుని యొక్క ఆ మార్గదర్శత్వాన్ని గూర్చి
ప్రబోధిస్తూ ఉన్నాడు. కావున సహోదరి సోదరులారా, ఆశ్చర్యకరుడుగా ఈ లోకంలో జన్మించిన క్రీస్తు ఆదరణకర్తగా తాను శిష్యులకిచ్చిన వాగ్దానం మనం చూస్తూ ఉన్నాం. ఇదిగో లోకాంత్యము వరకు సదా నేను మీతో ఉంటానని, ఆ రీతిగా ఆత్మరూపాన మనతో ఉంటూ మనకు అవసరమైన సలహాలను ఇస్తూ మనకు అవసరమైన ఆలోచనలు ఇస్తూ మనల్ని ఈ సత్య మార్గములో ఈ విశ్వాసపు బాటలో ఆయన ముందుకు నడిపిస్తూ ఉన్నాడు. దైవరాజ్య వారసులుగా మనల్ని తీర్చిదిద్దుతూ ఉన్నాడు. కావున ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త అయిన ఆ ప్రభునికి హృదయపూర్వకంగా వందనాలను స్తుతులను చెల్లించుకుందాం. ఆయన అద్భుత కార్యాలను ఎల్లప్పుడూ జీవితంలో గుర్తిస్తూ వేనోళ్ళ ఆయన్ను కొనియాడుతూ ఆయన కృతజ్ఞతాపరులై ఆయన అద్భుత కార్యాలను ఎదుటివారికి కూడా చాటేవారిగా ఉందాం. చిన్ని ప్రార్థన చేసుకుందాం. సహోదరి సహోదరులారా, ఆశ్చర్యకరుడవు ఆలోచనకర్త అయిన దేవా, నీ ప్రేమ గొప్పది. నీవే కార్యము చేసినా అది మాకు లాభము చేకూర్చేదిగా, మా శ్రేయస్సును కోరేవాడిగా ప్రభువ నీవు ఘనకార్యములు చేసే దేవుడవు. నీవు గొప్ప దేవుడు అయినప్పటికీ వినయము గలవాడవై మా మధ్య మా రూపంలో అరుదించావు. నీకు స్తోత్రాలు. నీలో ఉండే అద్భుతాలను, నీవిచ్చే ఆలోచనలను మేము స్వీకరించి సన్మార్గంలో నడిచే భాగ్యము దయచేయమని మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము తండ్రి.